విజయనగరం మున్సిపాలిటీలో పనిచేస్తున్న రిసోర్స్ పర్సన్స్ ఆర్పీల కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని, వారికి భద్రత కల్పించాలని కోరుతూ విజయనగరం కలెక్టరేట్ వద్ద మెప్మా రిసోర్స్ పర్సన్స్ ఆర్పీలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మెప్మా రిసోర్స్ పర్సన్స్ ఆర్పీలు మాట్లాడుతూ, మున్సిపాలిటీలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మాలో రిసోర్స్ పర్సన్గా గత 15 సంవత్సరాల నుండి ఏ విధమైన జీతాలు లేకుండా పూర్తిగా సేవా దృక్పథంతో పనిచేస్తున్నామని, పట్టణాలలో మహిళలు అందరినీ పొదుపు గ్రూపుల్లో చేర్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నామని, దిగువ స్థాయిలో ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలో శక్తి మేరకు కృషి చేస్తున్నామని, మా శ్రమను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం నెలకు 10,000 వేతనం నిర్ణయించినందుకు సంతోషించామన్నారు. కానీ ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్ కాలపరిమితి, వయోపరిమితి, విద్యార్హత అమలు నిరుత్సాహానికి గురిచేసిందని, మమ్మల్ని తొలగించి కొత్త వారిని పెట్టుకునే యోచనలో ప్రభుత్వం ఉందని, కావున మున్సిపాలిటీలో పనిచేస్తున్న రిసోర్స్ పర్సన్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్ రద్దు చేసి గత 9 నెలలుగా బకాయి పడ్డ వేతనాలను వెంటనే చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు.